అందరికీ ప్రభు నామంలో వందనాలండి. నా పేరు విజయ. నేను బర్నింగ్ బుష్ మినిస్ట్రీస్ నుంచి మాట్లాడుతున్నాను. దానియేలు గ్రంథం గురించి ధ్యానిస్తున్నాము. ఈరోజు దానియేలు గ్రంథంలోని మొదటి భాగాన్ని ధ్యానిద్దాము. అయితే ధ్యానంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుచున్నామేసయ్యా. అయా ఇదిగో నాయన, పరిశుద్ధుడైన దేవ, నీ వాక్యం ధ్యానించుచుండగా ప్రభువా నీ గ్రహింపు దయచేయండి. నువ్వు ఏ ఉద్దేశాలతో ప్రభువా ఇవి రాయించి ఉన్నావో అవి మేము వినువారం అందరము తెలుసుకున్నట్లుగా సహాయము చేయమని, వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం దయచేయమని నజరేయుడైన యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అయితే ఈ దానియేలు అనే గ్రంథాన్ని ధ్యానిద్దాము. దీంట్లో ఈ భాగంలో మనం అసలు దానియేలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, దానియేలు గురించి మనం ఏమి నేర్చుకోవాలి, దానియేలు మనకేం నేర్పిస్తున్నాడు, దానియేలు దేవుడితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు, వీటన్నిటి గురించి మనం ధ్యానిస్తూ వెళదాం. అయితే ఈ దానియేలు గురించి నేర్చుకునే ముందు మనకి కొంచెం ఇజ్రాయేల్ యొక్క చరిత్ర కొంచెం ఉపోద్ఘాతం తెలవాలి. ఇజ్రాయేలు దేశము రెండు భాగాలుగా విడగొట్టబడింది. ఇప్పుడు అంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ లాగా ఉండేది కదా, దాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని రెండు భాగాలుగా విభజించినట్లే ఇప్పుడు ఇజ్రాయేలు దేశము దావీదు కుమారుడైన సొలొమోను, సొలొమోను కుమారుడైన రెహబాము వరకు ఈ దేశము సమైక్యంగా ఉంది, కలిసి ఉంది. ఎప్పుడైతే రెహబాము రాజుగా అయ్యాడో ఆ తర్వాత ఇజ్రాయేలు దేశము రెండు భాగాలుగా విడగొట్టబడింది, రెండు రాజ్యాలుగా విడగొట్టబడింది. ఒకటి యూదా రాజ్యము, రెండవది ఇజ్రాయేలు రాజ్యం. ఈ రెండు రాజ్యాలకి వేరు వేరు రాజులు రాజ్యం చేసినట్టు మనకి రాజుల గ్రంథాల్లో, దినవృత్తాంతాల గ్రంథాల్లో తెలుస్తుంది మనకి. అయితే ఇప్పుడు ఈ నెబుకద్నెజరు అనే రాజు, ఇతను కల్దీయుల రాజు. ఈ కల్దీయుల రాజుకి బబులోను రాజు అని కూడా పేరు, అలాగే వారి దేశము షీనార్ అనే దేశము అని కూడా దాన్ని పిలుస్తారు. ఈ నెబుకద్నెజరు అనే ఈ కల్దీయుల రాజు యూదా రాజ్యాన్ని ముట్టడి వేసి యూదా రాజ్యంలోని ఉన్న దేవాలయం, యెరూషలేము దేవాలయంలో ఉన్న ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టుకుని, దేవుని ఉపకరణాలన్నీ కొల్లగొట్టుకుని దేవాలయాన్ని నాశనం చేసి, అలాగే కొంతమంది జనుల్ని, తనకు ఉపయోగపడతారన్న జనుల్ని చెరపట్టుకుని వెళ్ళిపోయాడు. అయితే దేవుడు నమ్మతగిన వాడు, ఇజ్రాయేలీయుల్ని ఎంతో ప్రేమించాడు, ప్రేమించి వాళ్ళకు ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఏమనంటే, మీరు నా మాట విని దాన్ని గైకొన్నంత కాలం నేను మీకు చూపించిన ఆ దేశంలో మీరు స్థిరంగా ఉంటారు. ఎప్పుడైతే మీరు నా మాటని తృణీకరిస్తారో, నేను చెప్పిన మాటల్ని ఆజ్ఞల్ని అనుసరించకుండా తృణీకరిస్తారో, దాన్ని తప్పిపోయి వెళతారో, అప్పుడు మిమ్మల్ని శత్రు దేశాల్లోకి చెదరగొడతాను అని చెప్పేసి దేవుడు ముందలే చెప్పాడు. వాళ్ళు కనాను దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చే ముందే దేవుడు పదే పదే చాలాసార్లు ఈ మాట హెచ్చరించడం మనకు కనపడుతుంది. నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు, కేవలం నీ దేవుడి వాక్యాన్ని విని, నీ దేవుడి మాటను విని దాన్ని అనుసరించు, అదే నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తుంది అన్న విషయం ద్వితీయోపదేశ కాండం చదివిన మనందరికీ కూడా గుర్తొస్తానే ఉంటుంది. దేవుడు ఆ మాట అనేక సార్లు చెప్పాడు. దాంట్లో దేవుడు చెప్పిన మాటల్లో ప్రధానమైన మాట అయిన నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు సేవించవలెను అన్న ప్రధానమైన ఆజ్ఞను యూదా ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు, ఈ రెండు రాజ్యాల ప్రజలు మీరారు. వాళ్ళు ఏం చేయటం మొదలుపెట్టారు అని అంటే, వారు వారి చుట్టుపక్కల దేశాల్లో ఉన్న దేశ ప్రజల యొక్క దేవతలను, దేవుళ్ళను ఆరాధించటం మొదలుపెట్టారు. వాళ్ళు ఎలాగైతే విగ్రహాలకి అర్పిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, అవి చేయడం మొదలుపెట్టారు. అయితే దేవుడు వారికి అనేక మార్లు ప్రవక్తల ద్వారా హెచ్చరికలు పంపాడు. ప్రవక్తల ద్వారా హెచ్చరికలు పంపి, ఇకనైనా సరే
మీరు ఈ పనుల నుంచి మళ్ళుకోండి. ఇకనైనా సరే మీ దేవుడి వైపుకు మీరు తిరగండి, అప్పుడు మీరు నశించకుండా రక్షించబడతారు. లేని పక్షంలో మిమ్మల్ని అన్య దేశాల్లోకి నేను చెదరగొడతాను, మీకు ఇచ్చిన రాజ్యం నుంచి మిమ్మల్ని పెళ్ళగిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్పినా సరే వాళ్ళు వినలేదు. దానికి మీరు ఒక సాక్ష్యం, ఒకటి ఒక వాక్యం మీకు చూపిస్తాను. యిర్మీయా గ్రంథము 4:6 చూస్తే గనక, సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. పొదల్లో నుండి సింహము బయలుదేరియున్నది, జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు, నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును. యిర్మీయా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు దేవుడి మాట వినడం లేదు కాబట్టి వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, ఆ వినాశకుడిని దేవుడే బయలుదేరి చేశాడు, మిమ్మల్ని అన్య దేశాల్లోకి చెదరగొట్టేస్తాడు అని చెప్పేసి యిర్మీయా ప్రవచించిన యిర్మీయా మాట జనులు లక్ష్య పెట్టల. ఎందుకు లక్ష్య పెట్టలేదు? మన గ్రంథం చదివేటప్పుడు మనం అనుకుంటాం, అదే యిర్మీయా ప్రవచించాడు కదా, మీరు ఈ తప్పు చేస్తున్నారు, ఈ తప్పు నుంచి మీరు మళ్ళుకోకపోతే మీరు నశించిపోతారు అని యిర్మీయా ప్రవచించినా సరే ఇజ్రాయేలీయులు ఎందుకు మళ్ళుకోలేదు అని ఒక డౌట్ మనకు రావాలి. ఆ కాలం ఎలా ఉంది అంటే ఈ కాలం ఎలాగుందో ఆ కాలం కూడా అలాగే ఉంది. మనకు ఒక ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎవరన్నా మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇవాళ రాత్రి 9 భూకంపం వస్తుంది అని అంటే నువ్వేం చేస్తావు? వస్తే వచ్చిందిలే అని కూర్చుంటావా? కూర్చోవు కదా. కానీ ఇజ్రాయేలీయులు నాశనం వస్తుందని చెప్పిన యూదా ప్రజలు, ఇజ్రాయేలీయులు నాశనం వస్తుందని చెప్పినా సరే ఎందుకని వాళ్ళు లెక్క చేయలేదు? కారణం ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు జరుగుతున్నట్టే అప్పుడు కూడా జరిగింది. ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే దేవుడి స్వరము దేవుని ప్రజల్లో వినబడిందో అప్పుడే సాతాను స్వరం కూడా దేవుడి ప్రజల్లో వినబడింది. అబద్ధ ప్రవక్తలు అనేకులు లేచి మీకు ఏ కీడు జరగదు, ఏ అపాయము జరగదు, మీరు వెళ్ళే మార్గాలు చాలా ఖచ్చితమైన మార్గాలు, మీరు నశించనే నశించరు, నెబుకద్నెజరు రాజును మీరు ఓడిస్తారు, ఇలాంటి స్వరాలు చాలా వినబడినాయి అన్నమాట. చాలా వినబడేటప్పటికీ జనులకు అర్థం కాలేదు ఏది దేవుడి స్వరము ఏది దేవుడి స్వరము కాదు అని. అందుకనే వాళ్ళు ఆ ప్రమాదాన్ని అంత తీవ్రంగా జరుగుతుందని ఊహించలేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. మనమైనా సరే ఎవరైనా విమర్శిస్తే మనం పట్టించుకుంటామా? వాళ్ళంటే కోపం పెంచుకుంటాం. ఎవరైనా పొగిడితే సంతోషం. అది మనలో లేని గుణమైనా సరే అవతల వాళ్ళు పొగిడినప్పుడు వాళ్ళు మనకు చాలా మంచిగా అనిపిస్తారు. అందుకనే అబద్ధ ప్రవక్తలు చెప్పింది వాళ్ళకి మంచిగా అనిపించింది. ఇంకా ఒక అడుగు తెగించి యిర్మీయా ప్రవచించినప్పుడు యూదా ప్రజలు ఏం చేశారయ్యా అంటే, యూదా ప్రజల్లోని స్త్రీలు ఎదురు తిరిగారు యిర్మీయాకి. ఏమన్నారంటే, మేము యెహోవాని పూజించినంత కాలం ఆరాధించినంత కాలం మాకు బాగలేదు, మేము ఆకాశరాణికి ధూపం వేసినప్పుడు మేము చాలా బాగుపడ్డాము అని చెప్పేసి వాళ్ళు ఎదురు తిరిగి యిర్మీయాకి సమాధానం ఇచ్చారు. ఇవన్నీ కూడా దేవుడికి కోపం పుట్టించేవే. అయినా సరే ఆయన దీర్ఘశాంతుడు కనుక వారికి చాలా సమయం ఇచ్చాడు, అనేక హెచ్చరికలు పంపించాడు. అందుకనే దేవుడు మాట రాస్తాడు, నేను ఉదయం పెందల కడ లేచి నా ప్రవక్తలను యుద్ధకు పంపాను. ఎంత చక్కటి మాట! దేవుడు పందల కడ లేచి మన రక్షించే ప్రణాళిక గురించి ఆలోచిస్తున్నాడంటే ఆయన రాత్రంతా మన గురించి ఆలోచించిన దేవుడనే కదా అర్థం. అంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి, అంత మంచి దేవుణ్ణి విడిచిపెట్టి యూదా ప్రజలు, ఇజ్రాయేలీయులు కూడా అన్య దేవతల తట్టుకు తిరిగారు. వీరు చేసిన ఈ కార్యం వల్ల వాళ్ళు చెరలోకి వెళ్ళవలసి వచ్చింది. అయితే ఇజ్రాయేలీయులు క్రీస్తు పూర్వం 722 సమయంలో అష్షూరు రాజు చెరలోకి వెళ్ళిపోయారు. అష్షూరు రాజు ఇజ్రాయేలు దేశాన్ని స్వాధీనం చేసుకుని ఈ ప్రజలందరినీ కూడా వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళిపోయి అక్కడి నుంచి ఉన్న ప్రజల్ని వీళ్ళ దేశానికి తోడుకొని వచ్చాడు.
తోడుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఉండే ఈ ఇజ్రాయేల్ దేశానికి షోమ్రోన్ అనేది ముఖ్యమైన పట్టణంగా ఉంది. ఆ షోమ్రోన్ అనే పట్టణం షమరి అనే అతని వద్ద ఒమ్రి అనే ఇజ్రాయేల్ రాజు కొని దానికి షోమ్రోను అని పేరు పెట్టి ఆ పట్టణాన్ని నిర్మించాడు. ఆ షోమ్రోనే ఇప్పటి సమరయ. ఇప్పుడు ఈ వచ్చిన అష్షూరియులకి ఇజ్రాయేలు దేవుడు తెలియదు. కానీ ఇజ్రాయేలు దేవుడు తెలియని కారణం చేత మీకు ఇది దినవృత్తాంతాల్లో కనపడుతుంది సంఘటన. తెలియని కారణం చేత, దేవుణ్ణి ఆరాధించని కారణం చేత సింహం వచ్చి వాళ్ళని తినివేయటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాని ఆరాధించటం మొదలుపెట్టారు. కానీ వాళ్ళ పద్ధతిలో, విగ్రహారాధన పద్ధతిలో ఆరాధించటం మొదలుపెట్టారు. అందుకనే సమరయ స్త్రీ యేసు ప్రభువుతో చెప్తుంది ఏమనంటే, అయ్యా మీరు ప్రవక్త అని నేను ఎరిగి ఉన్నాను, మీరు ఆరాధించవలసిన స్థలం ఈ షోమ్రోను కొండ కాదు, యెరూషలేము అనే పట్టణంలో మీరు ఆరాధించాలని నాకు చెప్తారు అని చెప్పేసి ఆ సమరయ స్త్రీ మాట్లాడుతుంది. అలాగే ఆ సమరయ స్త్రీ యేసు ప్రభు దాహానికి ఇమ్మన్నప్పుడు, అయ్యా మీరు యూదులు, మేము ఇచ్చింది మీరు పుచ్చుకోరు కదా, మాతో మీరు సహవాసం చెయ్యరు కదా అని మాట్లాడడం కూడా మీరు వింటారు. అంటే ఏంటి, ఈ సమరయులు అంటరాని వారిగా, అంటే వాళ్ళు దేవుడు ఎరుగని ప్రజలు, వాడు దేవుడు ప్రజలు కారు. కాబట్టి వారు ఎక్కడికో దేవుని ప్రజలు అష్షూరు దేశానికి వెళ్ళిపోయారు. అష్షూరు ప్రజలు వచ్చి ఇక్కడ యెహోవాను ఆరాధిస్తున్నారు. కాబట్టి సమరయుల్ని వారు అంటరాని వారిగా ఎంచటం మొదలుపెట్టారు. అది దానికి కారణం. అయితే క్రీస్తు పూర్వం 722 కాలంలో ఇజ్రాయేలీలు చెరపట్టబడ్డారు. తర్వాత 125 గ్యాప్లో యూదా ప్రజలు చెరపట్టబడ్డారు. యూదా ప్రజల్ని చెరపట్టడానికి కల్దీయుల రాజైన నెబుకద్నెజరు యూదా రాజ్యం మీద యుద్ధానికి వచ్చాడు. అందుకనే దానియేలు గ్రంథం మొదట్లో యెహోయాకీము యూదాకు రాజై ఉన్నప్పుడు ఈ కార్యం జరిగినట్లు రాయబడింది. అయితే వీళ్ళు చెరపట్టబడిన వాళ్ళల్లో ఈ దానియేలు అనే బాలుడు ఉన్నాడు. చెరపట్టబడినప్పుడు ఈ దానియేలు చిన్నపిల్లవాడు. చాలామంది యవ్వనస్తుల్ని, చాలా ఉపయోగకరమైన వస్తువుల్ని కానీ పనికి వస్తారనుకున్న వాళ్ళని ఎవరిని విడిచిపెట్టకుండా నెబుకద్నెజరు చెరపట్టి తన దేశానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ఆ నేపథ్యంలో ఎవరు, దానియేలు వచ్చాడు. ఈ దానియేలు చెరపట్టబడి కల్దీయుల రాజ్యానికి వెళ్ళిన యూదుడు. ఈ దానియేలుతో పాటు షడ్రక్, మెషక్, అబెద్నెగో అని ఇంకొక ముగ్గురు గురించి మనం చదువుకుంటూ ఉంటాము. ఆ ముగ్గురు కూడా ఉన్నారు. మొత్తం 4 గురించి దానియేలు గ్రంథం మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం గ్రంథంలోకి వెళదాము. అందరూ దానియేలు గ్రంథము 1వ అధ్యాయము తెరిచి ఉంచితే కనుక మనం ఈ దానియేలు గురించి మాట్లాడుతూ వెళదాం. ఇక్కడ దానియేలు, అలాగే హనన్య, మిషాయేలు, అజర్య అను 4 గురించి మాట్లాడుతున్నారు. ఈ హనన్య అతని పేరే షడ్రకు, మిషాయేలు పేరు మెషకు, అజర్య అన్నతని పేరు అబెద్నెగోగా మార్చబడింది. అయితే ఇక్కడ నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే, ఈ చెరపట్టబడిన ఈ యవ్వనస్తులందరినీ కూడా, ఈ బాలురినందరినీ కూడా అది నపుంసకుల అధిపతి అయిన అష్పెనజుకు అప్పచెప్పి నెబుకద్నెజరు రాజు ఏమన్నాడంటే, వీరందరికీ కూడా కల్దీయుల పద్ధతులు, కల్దీయుల విద్యలు అన్నీ కూడా నేర్పించమని, 3 తర్వాత వీళ్ళని నా ముందు నిలబెట్టుమని ఈ నపుంసకుల అధిపతికి చెప్పటం జరిగింది. మీరు ఒక విషయం గమనించాలి. చాలా వరకు మనం ఎస్తేరు గ్రంథంలోకి చూస్తే, ఈ దానియేలు గ్రంథంలో చూస్తే, ఇంకా కొన్ని చోట్ల నపుంసకులు కనబడతారు మనకి. ఈ నపుంసకులు ఇంత విస్తారంగా ఎందుకు కనబడుతున్నారు అంటే, ఇదివరకటి రాజుల పద్ధతి అలా ఉండేది. ఎవరైనా అన్య దేశాల మీద గనక యుద్ధానికి వెళితే, అక్కడ పురుషుల్ని గనక పట్టుకుంటే, ఆ పురుషుల్ని మనం ఏదో రకంగా వెట్టి చాకరీ కింద వాళ్ళని ఉపయోగించుకుందాము, కానీ వాళ్ళ సంతతి వృద్ధి అవ్వటానికి వీల్లేదు అని చెప్పి వారిని నపుంసకులుగా మార్చి వాళ్ళ కొలువుల్లో ఉంచేవాళ్ళు. అందుకనే మనకి ఎక్కువ మంది రాజ్యాలలో నపుంసక అధిపతులు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా
నెబుకద్నెజర్ దగ్గర కూడా అష్పనజు అనే ఒక నపుంసకుల అధిపతి కనపడుతూ ఉన్నాడు. అతనికి ఈ బాలుర్ని అప్పచెప్పటం జరిగింది. అయితే రాజు ఏం చెప్పాడంటే, రాజు నా భోజనము నుంచి నా పానమైన ద్రాక్ష రసము నుంచి ప్రతి దినము ఒక భాగము నేను పంపిస్తాను, వాటితోటి ఈ బాలుర్ని నువ్వు పోషించి ఆ తర్వాత వారికి విద్యలు నేర్పించి వారిని నా ముందు నిలవబెట్టు అని ఆజ్ఞాయిస్తాడు. అయితే ఈ నపుంసకుల అధిపతి ఏం చేస్తాడయ్యా అంటే, మొట్టమొదట వీళ్ళ పేర్లను మార్చేస్తాడు. మనం ఒక విషయం ఆలోచించాలి, ఏంటంటే పేర్లు ఎందుకు మార్చారు అంటే, నెబుకద్నెజర్కి యెహోవా దేవుడు అంటే ఇష్టం లేదు, అన్య దేవుళ్ళు ఇష్టం లేదు, వారు కొలిచే దేవుళ్ళనే దేవుళ్ళుగా, ఆ దేవుళ్ళు చేయబట్టే నేను విజయం పొందుతున్నాను అన్ని రాజ్యాల మీద అనుకుంటున్నాడు నెబుకద్నెజర్. కాబట్టి దేవుని పేర్లు కలిగిన వీళ్ళని ఆ పేర్లతో, అంటే యెహోవా దేవుని పేర్లు కలిగిన ఆ పేర్లతో వాళ్ళని పిలవడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. అందుకనే నపుంసకుల అధిపతి దానియేలు పేరు బెల్తషాజర్ అని, హనన్య పేరు షడ్రక్ అని, మిషాయేలు పేరు మెషక్ అని, అలాగే అజర్యా పేరు అబెద్నెగో అని మార్చేస్తాడు. ఇక్కడ మెషకు అంటే అకు అనే దేవుడి మీద పెట్టిన పేరు, అలాగే అషడ్రకు అంటే అకు అనే దేవుడి మీద పెట్టిన పేరు, అలాగే నెబో అనే దేవుడు, అలాగే బెల అనే దేవుడు వాళ్ళందరూ కలిగి ఉంటే ఆ దేవుళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. దానియేలు అనే పేరులో ఏల్ అన్న పేరు యెహోవాని సూచిస్తుంది, మిషాయేలు అన్న పేరులో ఏల్ అన్న పేరు యెహోవాని సూచిస్తుంది. కాబట్టి వాళ్ళ పేర్లు పలకటం వల్ల ఆ దేవుణ్ణి స్తుతించటమే అని చెప్పి వాళ్ళు భావించి మొట్టమొదట రాజాజ్ఞ అయి ఉంటుంది అది మొట్టమొదట. ఎందుకంటే కింద ఉన్న ఉద్యోగస్తులు చెప్పిన పనులే సరిగ్గా చేయరు, అధికారులు చెప్పిన పనులు, ఇంకా చెప్పని పనులు ఏం చేస్తారు, కాబట్టి రాజాజ్ఞ అది అందుకని చెప్పేసి వాళ్ళ పేర్లు ఫస్ట్ మార్చేస్తాడు అష్పెనజు. తర్వాత రాజు ఆహారం తీసుకొచ్చేటప్పుడు దానియేలు ఒకటి నిశ్చయించుకుంటాడు, ఏమనంటే రాజు ఆహారమును కానీ రాజు పానమును కానీ ముట్టుకోకూడదని తీర్మానించుకుంటాడు. ఎందుకని తీర్మానించుకుని ఉండుండొచ్చు దానియేలు అంటే, కల్దీయుల ఆచారం ఏమిటయ్యా అంటే, రాజు తినే ఆహారము ముందల వారి దేవతలకి అర్పించబడి రాజు దగ్గరికి వస్తుంది, కాబట్టి ఆహారంలో భాగాన్ని పంపిస్తున్నాడు. కాబట్టి దానియేలు ఆహారము తీసుకుని ఆ పానము తీసుకుని తన్ను తాను అపవిత్రపరుచుకోదలుచుకోలేదు అందుకని చెప్పేసి ఆ అధిపతిని అడుగుతాడు, అయ్యా నాకు ఈ ఆహారం వద్దు, వీటి బదులు శాక ధాన్యాలు, మాంసము బదులు శాక ధాన్యాలు అంటే ఆకుకూరలు, పప్పు అలాంటివి, అలాగే ద్రాక్షరసం బదులు మంచినీళ్ళు మాకు ఇవ్వండి అయ్యా అని అడుగుతారు. అడిగినప్పుడు అష్పెనజు అంటాడు, ఒకవేళ మీతో పాటు ఉన్న బాలుర కంటే మీరు నీరసించి కనిపిస్తే అప్పుడు నా ప్రాణాల మీదకి వస్తుంది, కాబట్టి నేను ఆ పని చెయ్యను అని అంటాడు. అన్నప్పుడు ఆ అష్పెనజు వీళ్ళ మీద ఒక సూపర్వైజర్ని, నియామకుడిని పెడతాడు. ఆ నియామకుడి దగ్గర దానియేలు ఒక ఒప్పందం తీసుకుని వెళ్తాడు, ఏమనంటే ఒక 10 దినాలు మీరు మాకు శాక ధాన్యాలు మంచినీరు ఇవ్వండి, ఇచ్చినప్పుడు 10 రోజులు మేము అవి తిని తాగిన తర్వాత మమ్మల్ని పరీక్షించి అప్పుడు మీకు సంతృప్తికరంగా ఉంటే మాకు అవి కొనసాగించండి, లేకపోతే మీరు చెప్పిన భోజనమే మేము తింటామని చెప్పేసి దానియేలు ప్రతిపాదిస్తాడు. ప్రతిపాదించినప్పుడు అతను ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత 10 రోజులు వాళ్ళు శాక ధాన్యాలు మంచినీరు తాగిన తర్వాత, ఈ 10 రోజుల తర్వాత మిగతా రాజు భోజనం తీసుకున్న మిగతా వారితో పోల్చితే వీళ్ళ మొహం చాలా అందంగాను కళగాను ఉన్నట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపెడతాడు. కనిపెట్టి ఇక రాజు భోజనం వాళ్ళకి ఇవ్వకుండా తీసేసి దానియేలు కోరుకున్న భోజనమే దానియేలుకి ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, ఎందుకంటే విగ్రహార్పితాలు తినకూడదు అన్నది ఇజ్రాయేలీల కట్టడ, అది దానియేలుకు బాగా తెలుసు. మేము ఇంకో విషయం గమనిస్తూ ఉండాలి, మనం చదువుకుంటూ వెళుతూ ఉంటే దానియేలు గ్రంథాన్ని ఎక్కువ చదువుతాడన్నది మనకు కనపడుతుంది. నేను ఆ సందర్భం కూడా మీకు చెప్తాను. అయితే ఈ దానియేలు దేవుని
అన్ని కట్టడలను ఖచ్చితంగా అనుసరించే మనుష్యుడు దానియేలు. మీకు ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను, ఈ దానియేలు దేవుణ్ణి ఎంత హత్తుకుని ఉన్నాడయ్యా అంటే, ఈ దానియేలుకి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏమిటా పేరు? బహుప్రియుడు. బహుప్రియుడు. దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు, మనమందరం దేవుడికి ప్రియులమే. కానీ దానియేలు ఇంకా ఎక్కువ ప్రియుడు, బహుప్రియుడు అనంది. ఎందుకనంటే దానియేలు ఎప్పుడైతే మోకరించి ప్రార్థించటం మొదలు పెడతాడో వెంటనే పరలోకంలో దూత బయలుదేరతాడు. పరలోకంలో దూత బయలుదేరతాడు. ఈ మోకరించి ప్రార్థన మొదలు పెట్టడమే సమాధానం వచ్చేస్తుంది దానియేలుకి. అది దానియేలు యొక్క గొప్పతనం. ఈ గొప్పతనం దానియేలు ఎలా సంపాదించుకున్నాడు? దేవుడి ఆజ్ఞలు కట్టడలు అనుసరించి, దేవుడి మాట విని దేవుణ్ణి ప్రేమించాడు. మీకు ఇంకో విషయం కూడా నేను జ్ఞాపకం చేస్తాను, దానియేలు వలె మనం కూడా ఈ లోకంలో దేవుడి కోసం నిష్టగా బతకాలి. అది దానియేలు మనకు నేర్పిస్తున్న పాఠం. దానియేలు సామాన్యమైన స్థితిలో లేడు. దానియేలు దేశంలో వీరులు, శూరులు, రాజులు ఎవరూ లేరు. అందరూ చెరపట్టబడ్డారు. కొంతమంది కళ్ళు పీకి వేయబడ్డాయి, కొంతమంది నపుంసకులుగా తయారు చేయబడ్డారు. రాజ్యంలో మనుషులు లేరు. బాలుడై ఉన్నాడు, చిన్న వయసు, దేశం కాని దేశంలో ఉన్నాడు. అయ్యో, నేను ఇది పాటించకపోతే నన్ను చంపేస్తారేమో అన్న భయం దానియేలుకి, షడ్రక్ మెషక్ అబెద్నగోలుకి లేదు. వాళ్ళు ఖచ్చితంగా చనిపోయినా బ్రతికినా దేవుని కోసమే బ్రతకాలని నిశ్చయించుకున్నారు. కాబట్టి దేవుడు వారి మార్గాలను సరళం చేశాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమైంది, వీళ్ళ మొహాలని చూశాడు. ఎవరు? ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఒక విషయం మీరు మత్తయి సువార్తలో ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమని అంటారంటే, అయ్యా, పరలోకంలో ఎటువంటి వారు ప్రవేశిస్తారని యేసు ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువా ప్రభువా అని పలుమార్లు పిలిచిన వారు కాదు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్తాడు యేసు ప్రభు. చెప్తూ కొంతమంది వచ్చి అంటారు, అయ్యా, నీ నామంలో మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో అద్భుత కార్యాలు చేయలేదా? నీ నామంలో సూచక్రియలు చేయలేదా అని అడిగినప్పుడు, అక్రమము చేయువారులారా, మీరు నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎరుగను అన్నాడు. కానీ దానియేలు ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? దానియేలుకి దేవుడు తెలుసు, దేవునికి దానియేలు తెలుసు. హల్లెలూయా. అంటే దేవుడికి దానియేలు, దానియేలుకు దేవుడు. నాలో మీరు, మీలో నా మాట నిలిచి ఉంటే అప్పుడు మీరు వర్ధిల్లుతారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలోని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడి న్యాయ విధిలో, దేవుడి కట్టడలో ఏమాత్రం మార్పు లేదు. దేవుడు ఏం కోరుతున్నాడో అదే దానియేలు చేశాడు. అందుకనే దానియేలుని దేవుడు అంత ఇచ్చాడు. హల్లెలూయా. అయితే వీళ్ళ ముఖాలు సౌందర్యంగా కనబడగానే రాజు ఆహారాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసేశారు. అలా 3 సంవత్సరాల తర్వాత వీరందరినీ, బాలురందరినీ, ఎంతమందినైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ రాజు ముందు నిలబెట్టారు. రాజు ముందు నిలబెట్టినప్పుడు వారందరికంటే ఈ నలుగురు శ్రేష్ఠులుగా కనబడ్డారు. తర్వాత రాజు వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. రాజు వాళ్ళతో మాట్లాడగా రాజుకు ఒక విషయం అర్థమైందంట. ఏంటా విషయము అంటే, ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులందరికంటే వీళ్ళు 10 శ్రేష్టమైన జ్ఞానం కలిగి ఉన్నారంట. హల్లెలూయా. అంటే ఏంటి? దేవుణ్ణి అనుసరించు బిడ్డలు అంత బాగా ఉంటారు. అది దేవుడిచ్చు జ్ఞానమే. రాజ్యంలో వాళ్ళందరికంటే కూడా వారు 10 శ్రేష్ఠులుగా ఉన్నారని తెలిసి రాజు వారిని, అందరికంటే శ్రేష్ఠులుగా తెలిసిన తర్వాత రాజు వారిని జ్ఞానులని పిలిచాడు. ఇక్కడ మీకు ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఒకటి చూపిస్తాను. కల్దీయుల పద్ధతులు ఎలా ఉంటాయి, కల్దీయుల కట్టుబాట్లు ఎలా ఉంటాయి, వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంటుందంటే, బబులోను రాజు ఆస్థానంలో మంత్రగాళ్ళు, శకునగాండ్రు, గారడీ విద్య చేసేవాళ్ళు, జ్యోతిష్కులు వీళ్ళని జ్ఞానులు అన్నాడు ఆ రాజు. వాళ్ళ దేశంలో వీళ్ళు జ్ఞానులుగా ఎంచబడ్డారు. వీళ్ళందరితో పోలిస్తే కూడా దానియేలు, షడ్రక్ మెషక్ అబెద్నగోలు చాలా జ్ఞానము కలిగిన వారని రాజు దృష్టికి వెళ్ళింది. ఇది దానియేలు గ్రంథంలోని 1వ అధ్యాయం యొక్క సారాంశం.
దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటయ్యా అని అంటే, కష్టపడిన పరిస్థితుల్లో, కష్టాలు వచ్చిన పరిస్థితుల్లో కూడా మనం దేవుడి కోసం నిలబడటానికి దానియేలు మాదిరి. కాబట్టి దానియేలుని ఎలా బ్రతికాడో మనం కూడా మన జీవితంలో అలా బ్రతకటానికి మనం నిశ్చయించుకుందాం. దేవుడి వాక్యం దీవించునుగాక. అందరూ కూడా కళ్ళు మూసుకుని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుచున్నామయ్యా. అయ్యా, ఇదిగో నాయన, దానియేలు గురించి ధ్యానించి ఉన్నాము ప్రభువ. అయ్యా, నీవు దృష్టాంతాలుగా ఉంచి వారి ద్వారా మేము ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, వారు ఎలా చేశారో అవన్నీ కూడా మేము నేర్చుకోవటానికి నువ్వు ఈ గ్రంథం రాయించి ఉన్నావు. అయ్యా, ఇదిగో నాయన, ఈ గ్రంథంలోని సంగతులను, వారు చేసిన మేలైన పనులను మేము కూడా చేయగలుగునట్లుగా, మా స్థితిగతులకు తగ్గట్టుగా మేము కూడా చేయగలుగునట్లుగా మాకు శక్తినిమ్మని అర్థిస్తున్నాం తండ్రి. నిన్ను అనుసరించి, నిన్ను ప్రేమించి మేము ప్రయత్నం చేస్తే వాటి అన్నిట్లో కూడా ప్రభువను తోడుగుండి మాకు సహాయం చేస్తావని ఇప్పుడు ఈ గ్రంథం ద్వారా మాకు తెలియజేయడమైనది ప్రభువా. నీకు వందనాలు. అయ్యా, ఇదిగో నాయన, ప్రార్థిస్తున్న, చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, సహాయం దయచేయండి. అయ్యా, వారిని వాక్యంలో స్థిరపట్టకు, బలపట్టకు, నీ ప్రార్థన యందు ప్రభువా ఎడతగక ఉండుటకు సహాయము చేయమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.